నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ ఫర్ యూ. నేను మీ అమోఘ్ దేశపతి. తాలిబన్ల చేతిలో పడిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ దేశ ప్రజలు పారిపోతున్న దృశ్యాలు మనం గత వారం రోజులుగా చూస్తున్నాం. ఇస్లాం మతోన్మాదం తాలిబాన్ అనే ఉగ్రవాద రూపం దాల్చి మొత్తం ప్రపంచ శాంతినే ప్రశ్నార్థకంగా మార్చివేసిందన్నది నిప్పు లాంటి నిజం. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కన్నీటి గాథలు వింటుంటేనే ఇస్లాం మతోన్మాద రక్కసి నైజమేంటో మనకు తెలిసిపోతున్నది. దీనికి పెద్దగా విశ్లేషించాల్సిన పని కూడా లేదు. అట్లనే ఇస్లామిక్ మతోన్మాదాన్ని, ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అర్థం చేసుకోవాలంటే బీఏలు, ఎంబీఏలు, పీజీలు ఇంకా పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. అయితే జస్ట్ కామన్ సెన్స్ మాత్రం ఉండాలి. ఇస్లామిక్ మతోన్మాదం అంతా అర్థమైపోతుంది. ఇంత క్లియర్ కట్గా ప్రపంచ శాంతికి ఇస్లాం ఉగ్రరూపంతో ముప్పు వాటిల్తోందన్న విషయం తేట తెల్లమవుతున్న ఈ తిక్కుడే తుక్కుడే గ్యాంగులు హిందుత్వాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నాయి? ఈ తుక్కుడే తుక్కుడే గ్యాంగుల్లో అన్పడగాళ్ళు ఉన్నారని అనుకోకండి. మార్క్సిస్ట్ మదర్సాల్లో బాగానే కమ్యూనిజాన్ని, మతోన్మాదాన్ని చదివినోళ్ళు, తలకెక్కించుకున్నోళ్ళు, వాళ్ళ పేర్ల వెనుక భారీ డిగ్రీలు కూడా ఉంటాయి. ఇంకా వీళ్ళందరికీ మరొక పేరు కూడా ఉన్నది. అదేంటిదో తెలుసా? బడా ఆలోచన పరులు. అదే అండి, మేధావులు, థింకర్లంట. అయితే వీరందరూ ఉండేది మాత్రం కమ్యూనిస్ట్ దేశంలో కాదు, ఫక్త క్యాపిటలిస్ట్ కంట్రీలో ఉంటారు. లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటారు. మనకేమో సెక్యులరిజం, లిబరలిజం, మానవ హక్కులు అంటూ లెక్చర్లు ఇస్తూనే ఉంటారు. ఇస్లామిక్ ఉగ్రవాదంతోనే ఈ ప్రపంచానికి అసలు మొప్పు పొంచి ఉందని తెలిసిన ఏ లెఫ్ట్ లిబరల్ కుహాన మేధావులకు, వామపక్ష భావజాల ప్రొఫెసర్లకు, రచయితలకు ఎందుకు తలకెక్కడం లేదు? కళ్ళ ముందు ఆఫ్ఘన్లోని తాలిబాన్ భూతం భయానక దృశ్యాలు సజీవంగా కనిపిస్తున్నా కూడా ఎందుకు వీళ్ళంతా హిందూ ధర్మంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు? ఒక్కసారి అజురూరి, తనదైన శాంతి సౌభ్రాతృత్వంతో, జీవన మూలాలతో విశ్వవ్యాప్తమవుతున్న హిందుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కుట్రలు జరుగుతున్నాయనేది వాస్తవం. అంతేకాదు, తాజాగా కొంతమంది అయితే మొత్తం ప్రపంచం నుంచే హిందుత్వాన్ని తొలగించేసేందుకు మేధోమథనం చేయబోతున్నారంట. అమెరికాలోని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల ముసుగులో తిష్టవేసిన భారత వ్యతిరేక శక్తులు ఈ కుట్రల్లో కీలక పాత్రను పోషించేందుకు రెడీ అయ్యాయని తెలుస్తుంది. ఇంతకుముందు ఇవే శక్తులు శ్రీరాముణ్ణి హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత పైన కారుకూతలు గూసిరు. అది మనం మర్చిపోవద్దు. హిందుత్వంపై దేశంతో డిస్మాన్లింగ్ గ్లోబల్ హిందుత్వ కాన్ఫరెన్స్ పేరుతో వచ్చే నెల సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు 3 రోజుల సమావేశం నిర్వహిస్తున్నారట. ఈ కాన్ఫరెన్స్కు 40కి పైగా విశ్వవిద్యాలయాలకు చెందిన 60 డిపార్ట్మెంట్లు స్పాన్సర్ చేస్తున్నాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ 3 రోజుల సమావేశంలో ఆనంద్ పట్వర్ధన్, ఆయేషా కిద్వాయ్, భాను సుబ్రహ్మణ్యం, భన్వర్ మేఘవంశి, క్రిస్టోఫ్ జాఫ్రటోట్, కవితా కృష్ణన్, మీనా కందస్వామి, మొహమ్మద్ జునైద్, నందిన్ సుందర్, నేహా దీక్షిత్, పి శివకామి వంటి వామపక్ష వక్తలు లెక్చర్లు ఇస్తారని చెబుతున్నారు. భారత్లో హిందుత్వ ఉగ్రవాదం పెరిగిపోయిందని, దేశంలో మతపరమైన మైనార్టీలను, అట్టడుగు వర్గాలను భారత ప్రభుత్వం అణచివేస్తుందని, అందులోనూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇంకా ఎక్కువైనాయని వీరి ప్రధాన ఆరోపణ. అలాగే 2019లో మోదీ ప్రభుత్వం సిఏఏ చట్టం తీసుకొచ్చిందని, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రదర్శనలను ప్రభుత్వం కఠినంగా అణచివేసిందని, మానవ హక్కులను ఉల్లంఘించిందని ఈ కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఆరోపించారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసించే హిందువులందరూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మమేకమవుతూ సంఘటిత శక్తిగా మారుతుండటం ఈ కుహానవాదులకు మింగుడు పడటం లేదు. హిందువులు మతం పేరుతో ఏ దేశంపై దురాక్రమణలు జరపలేదు. అక్కడి ప్రజలను బలవంతంగా మతం మార్చలేదు. మహిళల హక్కులను హరించలేదన్నది వాస్తవం. అయినా కూడా ఇస్లాం కంటే కూడా హిందుత్వమే ప్రమాదకరమంటూ దుష్ప్రచారం చేయడం వెనుక వీరి మోటివేందో మనం అర్థం చేసుకోవాలి. హిందుత్వాన్ని అంతం చేయాలంటూ గోల చేసే వీళ్లకు, ఇంకా సెక్యులరిజం అంటూ గొంతులు చించుకునే వాళ్ళకి హిందువులపై జరుగుతున్న దారుణాలు ఎందుకు గుర్తుకు రావడం లేదు, కనిపిస్తలేవు? పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ గుండాలు హిందువులపై జరిపిన దారుణాలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం. అటు ఆఫ్ఘన్ ప్రజల ఆర్తనాదాలు కానీ, ఇటు బెంగాల్ ప్రజల ఊచకోతలు కానీ ఈ సో కాల్ లెఫ్ట్ లిబరల్ స్వయం ప్రకటిత మేధావులకు, రచయితలకు ఎందుకు కనిపించడం లేదు? తాలిబన్లపై, అలాగే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల గుండాగిరిపై కనీసం ట్విట్టర్లో పోస్ట్ చేసే ధైర్యం కూడా వీళ్ళు చేయరు. కానీ ప్రపంచ శాంతికి హిందుత్వంతో ప్రమాదం ఏర్పడిందని, హిందుత్వాన్ని కూల్చివేయండి అంటూ లెక్చర్లు ఇస్తుంటారు. వరల్డ్ వైడ్గా మత మార్పిడి రాజకీయాలు చేసే క్రైస్తవ మిషనరీలపై కానీ, హింసాకాండతో అమాయక ప్రజల ప్రాణాలు తీసే మావోయిస్టులపైన కానీ, అలాగే ఉగ్రవాద దాడులు జరిపే ఇస్లామిక్ మతోన్మాద మూకలపై కానీ
భాషావాదంతో పాటు కుటుంబ వారసత్వ రాజకీయాలు చేసే ప్రాంతీయవాద వేర్పాటువాద శక్తులపై కానీ ఎట్లాంటి కాన్ఫరెన్స్లు ఉండవు. సో మనకు తెలియకుండా మన చుట్టూ ఇదంతా జరుగుతుంది. అండ్ మనకు కూడా వాట్సాప్లలో ఇట్లాంటి మెసేజ్లు చాలా వస్తుంటాయి. సో ఫార్వర్డ్ చేసే ముందు దయచేసి ఒకసారి ఆలోచించరు అది ఏ రకంగా వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, దానిలో ఏం చెప్తున్నారని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం డిస్మాన్లింగ్ గ్లోబల్ హిందుత్వ కాన్ఫరెన్స్ నిర్వాహకులపైన వాళ్ళ గురించి మీరేం చెప్పబోతున్నారో, మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలుపురు. నేను ప్రతి కామెంట్ కూడా చదువుతాను. ఆయన మనసా వాచా కర్మణ దేశహితం కోసం పాటుపడండి. భారత్ మాతాకి జై.